చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి భయంకరమైన పాపమని చీకటిలో నుండి మనము ఎక్కడికి పిలువబడ్డాం అంటే వెలుగులోనికి పిలువబడ్డాం కాబట్టి వెలుగులో పిలువబడిన మనము దేవుని హస్తములో బలమైన పాత్రలుగా వాడబడాలి। పరిశుద్ధాత్మకు గుర్తయింటే ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొంది ఉన్నారో వారికి కలిగేది ఏంటంటే గిన్నె నిండి పొర్లేటటువంటి కార్యం। ఏంటి ఈ గిన్నె అనగా మానవ హృదయమే ఈ గిన్నె। దేవుని ఆత్మతో మనము అభిషేకించబడినప్పుడు ఈ హృదయము నిండిపోయి కావలసిన దానికంటే ఎక్కువగా కలిగి ఉండదు। లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు। నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నదని నీ వాక్యములో వ్రాయించిన దేవా నీకే స్తుతులు। దేవా నేను వెలుగుదును। దేవా నీ వాక్యము ద్వారా నేను వెలుగుదును। प्रार्थना द्वारा नेनु वेलुगुदुनु। आदिवारमुनंदु मिम्मनु आराधिंचुट द्वारा नेनु वेलुगुदुनु। दैव सन्निधि द्वारा नेनु वेलुगुदुनु। वेलुगयुन्ना देवा नेनु वेलुगुचु अनेकुलनु नी सुवार्त द्वारा వెలిగించెదను। వందనాలు రాజుల వల్లలు వేచి తేవా రాజా సీనులు రాజులు రాజకు
రాసినటువంటి మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని. ఇందులో రెండు మాటలు ఉన్నాయి. మొదటిది ఏంటి? చీకటి. రెండోది ఏంటి? వెలుగు. ఆ వెలుగు ఎలాంటి వెలుగట? అంటే ఈ లోకములో వెలుగులు ఉన్నాయి. సూర్యుని వెలుగు ఉంది. సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడి చంద్రుని వెలుగు, నక్షత్రాల వెలుగు, అలాగే సృష్టిలో జీవుల్లో కన్నకున్న వెలుగు, దీపం వెలిగిస్తే వెలుగు, కురవొత్తి వెలిగిస్తే వెలుగు. గమనించే మాట ఏమిటంటే ఆశ్చర్యకరమైన తన వెలుగు. వెలుగు రెండోది, ఆశ్చర్యకరమైన వెలుగు. మూడోది ఏమిటంటే తన వెలుగు. ఇంతకీ చీకటి అంటే ఏమిటి? వెలుగు అంటే ఏమిటి? చీకటి అంటే రాత్రి కాలంలో ఉండే చీకటి కాదు, కానీ అంతకంటే పెద్ద చీకటి ఏమిటంటే పాపమనబడే చీకటి. పాపమనబడేటువంటి చీకటిలో మనందరం ఉన్నాము. ఈ లోకం పాప లోకం. అందుకే దైవజనులు దేవదాసువయ్య గారు ఈ లోకానికి కొన్ని పేర్లు పెట్టారు. ఈ లోకం పాప లోకము, వ్యాధుల లోకము, చిక్కుల లోకము, అవస్థల లోకము, నిందల లోకము, అవమానముల లోకము, సాతాను దయ్యాలు సంచరించే లోకము, పాప ఫలితములున్న వ్యాధుల లోకము. ఈ లోకానికి బైబిల్ పెట్టే పేరేమిటంటే చీకటి. ఈ పాప చీకటి అనేది ఎప్పుడు ఆరంభమైంది? ఏదేను వనములో ఉండగా ఆరంభమైంది. ఏదేను వనములోనే ఆదామ బలు దేవుని ఆజ్ఞను మీరినందువల్ల వారు పాపులుగా మారిపోయారు. అప్పుడే స్టార్ట్ అయింది పాపమనబడే చీకటి. దేశంలోను అలాగే ప్రపంచంలోను ఎందరో మేధావులు, పండితులు, పాండిత్యము గలవారు, కవులు, కోవిదులు, ఋషులు, మహర్షులు, మహారాజులు, ఇలాంటి వారి ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో జన్మించారు. కానీ ఈ చీకటిని తీసేద్దాం అనడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా చీకటిలో ఉన్నారు, వారు కూడా చీకటి అయి ఉన్నారు. ఆరిపోయినటువంటి ఒక జ్యోతి ఆరిపోయిన జ్యోతిని వెలిగించలేదు. అలాగే కళ్ళు లేని అంధుడు కళ్ళు లేని ఒక అంధునికి రోడ్డు దాటడానికి దారి చూపలేడు. అలాగే ఎందరెందరో వచ్చారు, కానీ ఎవరు ఆ చీకటిని పారద్రోలేకపోయారు. ఎందుకంటే ఆ చీకటి పాప చీకటి కాబట్టి. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపులే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదట, అందరూ పాపము చే. అందరంటే ఆడ అమెరికా వాళ్ళ, జర్మనీ వాళ్ళ, ఇండియా వాళ్ళ అంటాక లేదు, అందరూ పాపులే. అంటే అందరూ చీకటిలో ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితము ఒక వెలుగు ఈ ప్రపంచానికి వచ్చారు. ఆ వెలుగులో ఏ మాత్రము చీకటి లేదు. యోహాను సువార్త 1:9 చదువుతాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వినాల ప్రియులారా, ఈ వచనములో చూస్తే నిజమైన వెలుగు ఉండెను. లోకములోనికి వచ్చిన నిజమైన వెలుగేమిటి? 2000 సంవత్సరాల క్రితం ఈ ఆసియా ఖండములో, పాలస్తీనా దేశములో, బెత్లెహేము అనబడే గ్రామములో కన్యామరియ గర్భముగా లోకములో ఉన్న మానవాళిని రక్షించడానికి జన్మించిన వెలుగే యేసు క్రీస్తు అనే వెలుగ అనబడే వాస్తవాన్ని గమనించాలి. బలో యేసు మహారాజుకు, యేసు వారికి ఉన్న బిరుదేవుడు చెప్పండి నిజమైన వెలుగు. ఈ వెలుగులో ఏ రకమైన చీకటి లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు,
యేసు ప్రభువండి గొప్ప దేవుడన్నంటే కొంతమందికి బాధ వస్తా ఉంటుంది. కానీ గమనించే మాట ఏమిటంటే తూర్పున సూర్యుని ఉదయిస్తాడు అనే మాట చెబితే మేము బాధపడతామంటే అది ఎలా కుదురుతుంది? అలాగే 2 2 4 అని చెబితే మేము బాధపడతామన్నారు అనుకోండి, నువ్వు బాధపడినా బాధపడకపోయినా 2 2 4 అలాగే గమనించే మాట ఏమిటంటే ఏది ఏమనుకున్నా యేసువారు వెలుగు. ఎందుకంటే యేసువారు అన్నారు 8 యోహాను సువార్తలో 46 చూద్దాం, నా యందు పాపమున్నదని నీలో ఎవడు స్థాపించును? నీలో ఎవడు స్థాపించును? యేసువారు అంటున్నారు నా యందు పాపమున్నదని నీలో ఎవడు స్థాపించును? అంటే ఆయనలో పాపమేమీ లేదు. అందుకే దైవజనుడు దేవదాసు వై గారు పాడారు, పాపులంటుకొనినా పాపులంటుకొనినా పాపమంటు కొనని పావన నరుడగు దేవుడనారో. పాపులు ఆయన అంటుకున్నారు కానీ పాపం మాత్రం ఆయన అంటలేదు. పాపులైన వారు వచ్చారు, ఆ పాపుల మధ్య ఆయన భోంచేశారు, పాపుల మధ్య బోధించారు, కానీ పాపం ఆయనలోకి రాలేదు. అందుకనే గమనించే మాట ఏమిటంటే యేసు వారు ఏమై ఉన్నారు అంటే వెలుగై ఉన్నారు, నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగు ఏం చేస్తున్నారు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. అంటే ఒకనాడు మనందరం చీకటిలో ఉన్నాము, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాం, ఆయన పిలిస్తే వచ్చాం. అంటే పాపములో ఉన్న మనము పరిశుద్ధతలోనికి ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు, అంటే భారాలు మోసే వాళ్ళం మనం, భారాలు మోసేటువంటి మనల్ని ఆయన పిలిచారు. దైవజనుడు దేవదాసువై గారు చెప్పిన మాట ఏమిటంటే పాపము ఎంత బరువు ఉంటుందో తెలుసా అని అడిగారు. పాప బరువు ఎంత అంటే మీ చేత్తో ఇసుక పట్టుకోండి, ఇసుక బరువు, ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే రాయి బరువు, రాయి కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతము బరువు, పర్వతము కంటే పాపము బరువు అని చెప్పారు. ఆ బరువు నా మీద ఉంది, ఆ బరువు కొరకు యేసు వారు ఈ లోకానికి వచ్చి నా పాప బరువు, నీ పాప బరువు, మనుషులందరి పాపాల బరువు అయ్యా ఈ వేళ అందరినీ యేసు ప్రభు నమ్ముకోండి అని అంటున్నాం. మీరెవరైనా కానీ యేసు నమ్మాలి, ఎందుకంటే యేసు వారు ఎవరో నీకు తెలియదేమో గాని ఆయనకి నీవు తెలుసు. ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు మనుషులందరి పాపాల బరువు ఎత్తుకున్న వారు ఎవరంటే యేసు వారు ఎత్తుకున్నారు బరువుని. బలే యేసు మహారాజుకు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా పాప బరువు మా నాన్నగారు ఎత్తుకున్నారా? లేదు. మా అమ్మగారు ఎత్తుకున్నారా? మీ నాన్నగారు మీ అమ్మగారు మీ బరువు ఎత్తుకున్నారా? వాళ్ళు ఎత్తుకోవడానికి వాళ్ళు ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి, వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. అందరికీ మొట్టమొదటి తండ్రి ఆదాము పాపి, అబ్బమ్మ పాపి, అందరూ పాపులే. కాబట్టి ఎవరు మన భారాలు ఎత్తుకోలేరు. 2000 క్రితం పరిశుద్ధుడైన యేసు ఈ లోకానికి వచ్చి మన బరువులన్నీ ఆయన మీద వేసుకున్నారు. యేసు మహారాజుకులే. యేసు వారు ఏం చెప్పారంటే సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. అంటే సర్వ లోకానికి వెళ్ళండి, సువార్త చెప్పండి, అయ్యో మీ పాపాల కొరకు యేసు రక్తాన్ని చిందించారు, పర్వతము కంటే మించిన మీ పాప బరువు యేసు ఆయన మీద వేసుకున్నారు. ఈ రోజున ఈ ఒక్క అంశాన్ని చాలా మంది మిస్ అవుతున్నారు. కొన్ని చోట్ల పాస్టర్ గారు కొడుతున్నారు, మా వీధిలోకి రావద్దన్నారు. అయ్యా నీ పాపాలు నా పాపాలు అందరి పాపాలు ఆయన మీద వేసుకుని భరించారయ్యా, నువ్వు చీకటిలో ఉన్నావు, ఇంకా యేసు నమ్మిన రోజున నీ వెలుగులోకి వచ్చినట్లు. నీవేనాడు యేసు నమ్మి బాప్తీసుమాని పొందావో నువ్వు బాప్తీసుమాని పొందిన రోజున నీ వెలుగులోనికి వచ్చినట్లు. అంటే నా కొరకు చేయవలసింది చేశారు, నేను చేయవలసింది చేయాలి,
అంటే నా కొరకు ఏం చేస్తారు రక్తం ఇచ్చారు కానీ ఆ రక్తము నా తల మీద పోసుకోవాలి నేను అంటే తల మీద పోసుకోవడం అంటే అర్థం ఏమిటంటే నేను విశ్వసించడమే తల మీద పోసుకోవటం తండ్రి నా కొరకు మీరు సిలువేయబడ్డారని నేను నమ్ముతున్నాను నాకు రక్తం కాచని నమ్ముతున్నానయ్యా వెలుగులోకి నన్ను నడిపించేది మీరయ్యా చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి వచ్చారయ్యా మీరు పరలోకా నుంచే వచ్చారు నా కులాన్ని విడిచిపెట్టి నేను రాలేనా పరలోకా నుంచి మహిమను విడిచిపెట్టి వచ్చారు నేను నా వాళ్ళని విడిచిపెట్టి రాలేనా యేసు కంటే నాకు బంధువులు ఎక్కువ యేసు కంటే స్నేహితులు ఎక్కువ యేసు కంటే భర్త ఎక్కువ భార్య ఎక్కువ అలాగంటే ఎట్లా ఎంత మంది నాకు విరోధులైనా నేను యేసుకు విరోధిగా ఉండను ఎంతమంది నన్ను అసహించుకున్నా యేసు నన్ను రేపు ఓ మానవుడా నీవెవరవో నాకు తెలియదు నీ కొరకు నేను రక్తము కార్చినాను పట్టించుకోలేదు కాబట్టి నీవు నరకానికి వెళ్ళు నీకెన్ని గడువులు ఇచ్చినా మారలేదు నీకెన్ని చెప్పినా నువ్వు మారలేదు నువ్వు చేసిన పొరపాటిదే నిత్యాగ్నిలో పాపులను వేస్తారు నిత్యాగ్ని అనేది మనుషులకు ఏర్పాటు చేసింది కాదు బైబిల్లో మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో 41వ వచనంలో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో దేవుడి ఎవరికి సిద్ధపరచాలట నిత్యాగ్ని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని ఒకవేళ అలా కాదనుకోండి ఈవేళ యేసు వారు మనకి ఏం చెప్తారంటే మీరు చెప్తే చెప్పారులే మాంతే మానరులే రానోడు నరకం పెట్టాను కదా అడగలతాను అది కాదు నరకము అనేది ఆ సైతానుకు సాతాను దూతలకి మానవులందరూ నా పిల్లల కొరకు రక్తం కాచాను ఆళ్ళు అక్కడికి వెళ్ళకూడదు కనుక వాడికి నిజమైన వెలుగు నేనని చెప్పండి అని యేసు వారు చెప్తున్నారు ఎంత ప్రేమ అండి మీరు వెళ్ళి చెప్పండి ఎన్ని ఆటంకాలు వచ్చినా చెప్పండి ఎన్ని శ్రమలు వచ్చినా అందుకనే గమనించే మాట ఏమిటంటే అనేక మంది క్రైస్తవులను క్రైస్తవ బోధకులను చెట్లకు కట్టి బెత్తములతో కొట్టారు రాళ్లతో కొట్టారు రంపములతో కోసారు కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు బెత్తములు కొరడాలు దెబ్బలు చచ్చిపోయారు ఆ తర్వాత మందు వచ్చింది ఆ మందు వాడితే కలరా తగ్గిపోయింది
పాప రోగానికి మందు వచ్చింది పాప బలపడే రోగానికి మందు ఏమిటంటే యేసు రక్త బలపడే మందు బలే యేసు మహారాజుకు మీ అందరిని అడుగుతున్నాను మీరు యేసు రక్త బలపడే మందు వాడారో ఇంకా వాడలేదేమో శిలువ దగ్గరికి రాలేదేమో భక్తులు పాడారు కదా శిలువ చెంత చేరిన నాడు కలుషమును ప్రభునందు ప్రియులారా నిన్నో మాట అడుగుతున్నాను ఈ లోకం మనకు శాశ్వతం కాదు యేసు నమ్మయ్యా ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు ఇవాళ కొంతమంది అనుకుంటారు మాకు డబ్బులు ఉన్నాయి ప్రతి మనిషి అనుకుంటాడు నేను ఇంకా బతుకుతానని ఈ రోజే ఉంది కొందరు యాక్సిడెంట్ అయి చనిపోయిన వారు పేపర్లో రేపు మనం చూస్తాము నిన్న యాక్సిడెంట్ అయిన వాళ్ళు గురించి పేపర్లో టీవీలో రాస్తూ ఉంటారు నిన్న యాక్సిడెంట్ అయిన వాళ్ళు వాళ్ళు అనుకోలేదా జీవిస్తామని ఇంకా కొంతకాలం బతుకుతాం అనుకోలేదా గమనించే మాట ఏమిటంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కానీ చనిపోక ముందు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుస్తున్నారు నేను నీవు కుటుంబం రావాలి అయితే బైబిల్ ఏం చెప్తుందంటే తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అనగా యేసు వారికి ఉండేటువంటి ఆ గుణాతిశయములు గుణములు అంటే ఏంటి చెప్పండి ఇదిగో ఈ పెళ్లి కొడుకు ఉన్నాడండి ఈ పెళ్లి కొడుకు మంచి గుణాలు ఉన్నాయి అంటారు అంటే అర్థమేంటి మంచి లక్షణం గుణాలు అంటే లక్షణాలు ఇప్పుడు యేసు వారిని గురించి ఇక్కడ ఏమి రాయబడిందంటే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను యేసు వారి గుణాతిశయాలు అంటే యేసు వారికి ఉండేటువంటి గుణములు అవి ఎలాంటివంటే అతిశయించేవి అంటే ఆయనకుండే గుణాలు లాంటివి ఎవరికీ లేవు ఏంటి ఆయన గుణాలు ఆయన పరిశుద్ధుడు ఆయనలాంటి పరిశుద్ధులు ప్రపంచంలో లేరు ఆయన ప్రేమామయుడు ఆయనలాంటి ప్రేమామయుడు ఎవరో లేరు ఆయన జ్ఞానము గలవారు దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు దేవా నీవు వెలుగై ఉన్నావు దేవా నీవు జ్ఞానమై ఉన్నావు దేవా నీవు జీవమై ఉన్నావు దేవా నీవు పరిశుద్ధులమై ఉన్నావు దేవా నీవు ప్రేమయ ఉన్నావు దేవా నీవు శక్తి అయి ఉన్నావు దేవా నీవు స్వతంత్రుడమై ఉన్నావు దేవా నీవు స్వేచ్ఛాపరుడమై ఉన్నావు నీకున్న లక్షణములు నాటివి ఎవరికి లేవు ఆ గుణాలు ఎవరికి లేవు కాబట్టి ఈ రోజున ఉద్యోగాలు చేయకుండా మేము ఈ పనిచేస్తున్నాం సేవలోకి ఎందుకు వచ్చాము ఈ గుణాతిశయములను ప్రచురించాలి తెలియచేయాలి ప్రకటించాలి ప్రపంచానికి యేసు అనబడేటువంటి అంశాన్ని ఈ గొప్ప కార్యాన్ని చెప్పాలి ఈ చెప్పడమే గొప్ప ఉద్యోగం అన్ని ఉద్యోగముల కంటే గొప్ప ఉద్యోగం దేవుని సేవే ఒలే యేసు మహారాజుకు ఇంత గొప్ప దేవుడు మనందరినీ కూడా ఆయన వెలుగులోనికి పిలిచారు ఆ గుణాతిశయములను ఆ గుణముల యొక్క ప్రత్యేకతలన్నీ ఈ లోకములో మనం చెప్పాలి ఆ చెప్పేవాడికే తైలాభిషేక పండుగ బైబిల్ మిషన్ ప్రార్థనా శాలక ద్వారా తైలాభిషేక పండుగ సందర్భంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ మొదటి కృవక్తిని వెలిగించుచున్నాను అన్నిటిలో దేవుడు మహిమ పొందునుగాక అమీన్ లోకమునకు వెలుగయ్యున్నాను అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచో ప్రతి మనుషుని వెలిగించుచున్నదని నీ వాక్యములో వ్రాయించిన దేవా నీకే స్తుతులు
దేవా నేను వెలుగుదుము మీ వాక్యము ద్వారా నేను వెలుగుదును ప్రార్థన ద్వారా నేను వెలుగుదును ఆదివారమునందు మిమ్మును ఆరాధించుడు ద్వారా నేను వెలుగుదును దైవ సన్నిధి ద్వారా నేను వెలుగుదును వెలుగయున్న దేవా నేను వెలుగుచు అనేకులను విశ్వాస ద్వారా వెలిగించెదను వందనాలు రాజుల వల్లలు వేచితే రాజ సీమలో